చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము అక్కడ చెప్పే ఒగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి, మరి అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుల్లే గంట ఎత్త కొడతామో గట్టిగా, ఈ గంటను గట్టి కొట్టాలి. ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు. మరి మరి అందరికి నమస్కారం, చూసే ప్రేక్షకులకు నమస్కారం. నీవు రావయ్యా బండ్లు కట్టుకుని రావయ్యా, మనం పూజలకు వెళ్ళిపోదామంటే నువ్వేం చేసినావు? నేను ఇంట్లో వెళ్ళి చూసి గోలం కడిగిపోయి నీళ్లు మీద తల్లుకొని అత్తివి, అది తానమేనా? ఇస్త్రీ బట్టలు కొట్టు వేసుకొని రావడి అంగేసుకత్తివి, నిన్నకి నేనే ఆయనకేం చేయించాలి రా? రెండు రెండే రెండు పోయి అంతగా సరే పర్వాలి భార్య భర్త ఇళ్లలో ఉన్న బండ్లలో పోసుకొని సురగల్ల చేతిలో పూజకెళ్ళి పోదాం అన్నారేమి? సై సై మీడము జాతరా అడిగిన వారికి అదే దానం చేస్తారు, అడిగిన వారికి అదే దానం చేస్తా ఉన్నారమ్మా. అయ్యో బామ ఇంటికారు అన్నమ్మ నీరాజి మనకి ఇద్దరి బిడ్డలు దారు అంటే రాదా? తిరుగుదాము లోకం నడతా ఉన్నారు లోపలి ఏ దేవుడు అన్న కొడుకులు సంతానం ఇస్తానంటే అమ్మలో దానం చేస్తే పుణ్యం దక్కరి ఏది, ఈ కాడికి వెళ్ళి దేవతల పూజేద్దాం అన్నారేమి?
చేసిరు అక్కడ కొడుకుల సంతానం ఏరేది ఢిల్లీ రాగలు మీరు ఢిల్లీలో డేట అమ్మ ఎత్తిరు కనుక మన బిడ్డల కొడుకులు మనవరు మనవరాలు వచ్చినప్పుడు ఎత్తుకొని ఇంటికాడ ఉన్నామంటే లేదునా కొడుకులు కనాల కోరిక తీరాలి మన బిడ్డల కన్నా మన భ్రమదీరిందంటే వేసిన పాపం కాదు తండ్రి వేసిన పాపం కాదు మన పొట్ట పట్టుకొని ఉండవచ్చు మేనకోడి మేనళ్ళకి వెళ్ళిపోదాం ఏ మనకు ఆ బిడ్డలే కొడుకులు అనుకున్నాం బిడ్డలే బిడ్డలు అనుకున్నావా అని ఎప్పుకొని కాలి పనులు కొట్టుకున్నాడు కుంట మీద దనదన ఒడిచిపోయింది భార్య నీచుకొని ఉగ్రశీల మహారాజు గనక భార్య భర్తలు ఇద్దరు కాలి బండ్ల కొట్టుకొని కూడా అమ్మ ఓన్లీ పెద్ద పులుసు ఆడదాన్ని నేను నువ్వు కాలి బండ్ల కొట్టుకొని భార్య రూలు భార్య భర్తలు ఇద్దరు ఓదండ కూడా అమ్మ నిలవదు కూడా అమ్మ నాగపల్లి ఓదకుంటే ఊరు లేదు నిపాడి వీలి నిపాడి వల్ల పాతా శివాలయం కల్లా చూసానమ్మా నర్రెడ్డి అడవిలో ఒక్కడేసారి అలాంటివి మా పేల భయం పుట్టే ఏడు వేణ ఈ ఆడలు భయపెట్టి పేపర్ తను మోగన్ వేణ
పోయే బండ్లు వద్దన్నారా డెడీలు ఒక్కడేసారి అలా అంటివి పోయే బండ్లు పోతాను నర్రేడీలో ఒక్కడేసారి అలా బండ్లు ఆపమంటారు అయ్యో నువ్వు భయపడ్డావు కదా భయపడ్డా ఉండవయ్యా సుగర్ నీ కాలు దుమ్ము తీసినా బొట్టు పెడతా నువ్వు ఎందుకు బాధపడతావు నాగా ఈ కాలు బొట్టు పెట్టి నీ తలపొట్టు కాపాడుకుంటానా నువ్వు దత్త నేను ముండని గానా నువ్వు నేను దత్త నువ్వు ముండవైట ముండను కా అన్న నీకు ఆచారం పొద్దు ఏం ఆచారం ఆచారం ఆవిడ పెట్టుకోమంటే పెడతా ఉంటానట నీ ముచ్చిన మంచిగా ఉన్నది ఇది అత్త కాదు కాని పోయే బండ్లు పోతాను నన్ను డెడీలో బండ్లు ఎందుకు కాపు అంటాను కూడా ఆటో కాడ ఇద్దరు ఉన్నారు నాకు అన్నలు అవుతారు నీకు బావలైతారు వాళ్ళిద్దరు మొక్కురి ఎందుకురా వాళ్ళ దగ్గర సంతానం ఇస్తారు వాళ్ళ దగ్గర ఏమున్నాయిరా పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి వాళ్ళ లింగాలు చాలా ఉండే ఎప్పుడు గంగలు ముంచురా ముంచలేదు వాళ్ళ లింగాల కదా మేమేందు మొక్కుతా నువ్వు పోయి మొక్కుపో నేను ఒక్కడి పోయి మొక్కుతా వాళ్ళు సంతానం ఇస్తారో ఇయ్యకని పిల్లలు నా తోడు ఇద్దరు పోయి పిల్లని మాట్లాడు ఇద్దరు పోయి మొక్కుతాం పోతావా నువ్వు తోలుతావే చూడుకుని మంచిగా ఉన్నది ముచ్చడా పోతావా నువ్వు తోలుతావా నీకు కట్టం లేని కానుపు చేస్తానయ్యా కోటర్ ఇస్తున్నాడు వాటర్ ఇయ్యాడా వాటర్ ఇస్తున్నాడు కోటర్ ఇయ్యాడా కూడా అంతే అంతే కోటర్ లెక్క వేరు ఈ లెక్క వేరు కట్టవని ఇట్టురా మూడింటిరాక నీతోనే ఉంటా మరి చక్కని తల్లి చూడవమ్మ నీలవతి చూడవమ్మ రాజేసుకొని పాడు వల్ల గుళ్ళ వేడికి వచ్చింది మరే వరదలు చూడవమ్మ సుందర గుళ్ళను శుద్ధి పెట్టి గంధాన గుళ్ళను గాలింపజేసి అహంకారం ఇసి పెట్టి ఓంకార శబ్దంతో చూడవమ్మ కింది పెట్టి సిరిపాదాలు నిధి పెట్టి దొరుకుతానే కొడుకు సంతానం దొరకాలి లేకపోతే మా ఇద్దరి భార్య భర్త పాలన వెళ్లిపోవాలని చూడవమ్మ ఇద్దరు భార్య భర్తలు నిండు తపస్సుతో వెళ్తారే మాయమ్మ ఇద్దరు భార్య భర్తలు చూడవమ్మ నాలుగు ఎర్రగున్నాడు నాయ్యా నువ్వు కాలు రేగ కాయటం వద్దు లేకున్నావు నువ్వెవలయ్యో ఓ మనిషి నువ్వు బస్సు అనుకోవాలి మేము డ్రైవర్ అనుకోవాలి ఎక్కువ మొదల జీవితం ఏం బాధపడకమ్మా నువ్వు పూజ పడతావు అంటే నాకు నమ్మకం తక్కువైంది నాయ్యా మొన్న ఏడాలకపోతే నువ్వు ఏం చేసినావు నాయ్యా నేను గుళ్ళె పూజలు పడతాంటే గుడి ముంగటి పోయి చెప్పులు ఎత్తుగా రాలేదా ఓ మనిషి నీకేమెరికా నేను 500 రూపాయలు వేసి చెప్పులు కొనుక్కున్నా ఆ చెప్పులు ఎవరు ఎత్తుకోపోతే నేను తప్పిడేక వచ్చిన గాని నీ ఎవరి చెప్పులు ఎత్తుక రాలేదు మేడలో పాము
మొక్కు మొక్కు అంటే లింగానికి రెండు గాలు పెట్టి మొక్కు దాని వేందయ్యో. ఓ మనది నీకేమరిక ఇట్లా మొక్కన దేవుని జంతు ప్రత్యక్షం అవుతాడు. Yeah.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.